నా పేరు డాక్టర్ రాజమౌళి, జనరల్ సర్జన్. జనగామలో అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. అంతకుముందు ఒక 10-12 సంవత్సరాలు రైల్వేస్లో కూడా చేశాను. నాకు శివభాగ్యరావు గారు అంటే మా గురువుగారు జేబీరాజు గారు మేము విద్యార్థి దశ నుంచే మాకు పరిచయం. డాక్టర్ గోపినాథ్ అయితేంది, మన వినోద్ కుమార్ సారు, వేర్ ఆల్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. అక్కడ దాదాపు ఒక 4 దశాబ్దాల ముందే ఉస్మానియాలో మన యొక్క ఐడెంటిటీ, మన దళిత బడుగు వర్గాల యొక్క ఐడెంటిటీ కూడా అప్పుడే మేము చాట్ చెప్పాము. అదే స్ఫూర్తితో జనగామ ప్రాంతంలో కూడా దాదాపు మీరు అందరూ చూసే ఉంటారు, జనగామ చౌరస్తాలో ఒక అంబేద్కర్ విగ్రహం చాలా బాగుంటుంది. అంటే రాష్ట్రంలో చాలా వరకు చూసాము. అది దాదాపు 15 సంవత్సరాల క్రింద జనగామ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఉండాలి అని అక్కడ పట్టుపట్టి నా ఆధ్వర్యంలో అంటే మనందరి సహకారంతో అక్కడ ఉన్నటువంటి మన మిత్రుల సహకారంతో అక్కడ స్థాపించడం జరిగింది. దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి మన శివభాగ్యరావు గారు స్నేహ గ్రూప్ ఆఫ్ పరిచయం ఏర్పడ్డది. స్నేహ మ్యాక్స్ సొసైటీలో మెంబరు, అలాగే స్నేహ ఛానల్లో కూడా ఉండడం జరిగింది. ఇక గత 1 సంవత్సరం నుంచి మన ఈ అంబేద్కర్ ఛానల్లో అందులో ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఆర్డి అంటే ఆనరీ రెసిడెంట్ డైరెక్టర్గా ఉన్నాను. 1 సంవత్సరం నుంచి ఉన్నప్పటికీ నిజంగా చెప్పాలంటే నేను కూడా ఏదో మెంబర్ ఒక 2 లాక్స్ పెట్టే మెంబర్ అయ్యాను, కానీ దీని గురించి అంత సీరియస్నెస్ తీసుకోలే. కానీ ఇప్పుడు శివభాగ్యరావు మనందరి యొక్క ప్రోత్సాహం చూస్తుంటే తప్పకుండా దీన్ని, ఈ ఛానల్ను మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ఛానల్ ద్వారా మన యొక్క సమస్యలు, మన బహుజనుల సమస్యలు తప్పకుండా మీకు ఒక ప్రెస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉందో మీకు తెలియదు కాదు. ప్రెస్ అనేది ఉందో ఈరోజు సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. మనకంటూ ఒక ఛానల్ లేదు, మనకంటూ ఒక న్యూస్ పేపర్ లేదు. కనుక ఈ అంబేద్కర్ ఛానల్ ద్వారా మన యొక్క మన బహుజనుల సమస్యలు తప్పకుండా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతూ అంబేద్కర్ ఆశించినటువంటి ఆయన ఆశయ సాధనలో మాస్టర్కి ఏదైతే ఉంది ఆ దిశ వైపు వెళ్తుందని నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నిన్ననే యాక్చువల్ జనగామలో అంబేద్కర్ సంఘంలో ఒక బుక్ తీసుకొచ్చారు. సార్ ఇచ్చారో మళ్ళీ ఎవరు ఇచ్చారో తెలియదు. ఈ అంబేద్కర్ ఛానల్ ఉంది సార్, మాకు ఇది మీరు మెంబర్ కావాలి, ఒక 2000 5000 అంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంటే అప్పుడు నాకు బాధ అనిపించింది, అయ్యో నేను సరిగ్గా వర్క్ చేయలేదు. పిల్లలు అంబేద్కర్ సంఘం పిల్లలు వచ్చి మీరు చేయనట్టే, అరే బాబు చాలా సంతోషం, ఒకటి చెప్తున్నా ఆల్రెడీ నేను ఇందులో రెసిడెంట్ డైరెక్ట్, అలాగా సార్ మళ్ళీ ఎన్రోల్ నుంచి ఎందుకు చెప్పలేదు మాకు అంటే చెప్తున్నాను. కానీ ఏంటంటే సందర్భం రావాలి తప్పకుండా. అందరం చాలా అంటే ఇప్పుడు చాలామంది యాక్టివేట్ అయ్యారు జనగామ ప్రాంతంలో. తప్పకుండా నా బాధ్యతగా నిర్వహిస్తాను. అంతేకాకుండా ఈరోజు మన ఎస్సీలో దాదాపు 60 ఉపకులాలు ఉన్నాయి. అందులో చాలా ఉపకులాల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. వారి యొక్క సమస్యలు కూడా యూట్యూబ్ మన స్నేహ తర్వాత అంబేద్కర్ ఛానల్ ద్వారా, ముఖ్యంగా డెక్కలైతుంది, బుడిగ జంగాలు అయితుంది, కొంతమంది ఇప్పటి ఒక ఆటవిక జీవితాలని గడుపుతున్నారు. సమాజానికి దూరంగా మన యొక్క సంస్కృతి దూరంగా, నాగరికత దూరంగా ఉండి జీవనం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా చాలా వరకు మన అంబేద్కర్ టీవీ ద్వారా ఒక సమాజానికి తెలియజేశారు. ఇంకా ముందు ముందు కూడా ఆ ఉపకులాల, నేను కూడా ఒక మోచి ఉపకులమైనటువంటి మోచి కులస్తుంది కాబట్టి ఆ ఉపకులాల తరఫున వాళ్ళను కూడా నేను మోటివేట్ చేసి, వాళ్ళలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, వాళ్ళలో ఉన్నటువంటి కొంచెం అంటే ఒక సామాజిక స్పృహ ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళను కూడా ఇందులో చేర్పించి అందరి సమస్యల గురించి ముందు ముందు తప్పకుండా పోరాడతాము. తర్వాత నా వంతు సహకారంగా తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా
నేను మీకు విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.